తెలంగాణ కాంగ్రెస్ అంత బాగుందని అంటున్నప్పటికీ, ఐక్యత పెంచుతున్నాం అంటున్నప్పటికీ అది పూర్తిగా అనైక్యంగా ఉంది. జగ్గారెడ్డి ఎపిసోడ్ తోడు భట్టి విక్రమార్క, ఆయన గురించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇలాంటివన్నీ చూస్తుంటే ఐక్యత రాలేదనిపిస్తుంది. అంతకంటే ముఖ్యంగా కేటీఆర్ మంత్రి శాసనసభలో ఒక మాట చెప్పారు, బీజేపీ సభ్యులను సస్పెండ్ చేస్తే వాళ్ళకంటే కాంగ్రెస్ అధ్యక్షుడు ఎక్కువగా ఆడవాడు పడిపోయాడు. నిజంగానే అది ఆశ్చర్యం కలుగుతుంది. హైకోర్టు కూడా ఇట్లా జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది, ఆ సభ కూడా వాయిదా పడిపోయింది. ఇక్కడ అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఆరోపణలు తీసుకొని ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళటం, మోదీ దగ్గరికి వెళ్ళి ఆరోపణలు, అది కూడా ప్రధాని చాలా వేగంగా తొందరగా ఆయనకు అపాయింట్మెంట్ దొరికిందంట, ఆయన చెప్పింది ఆయన సావధానంగా వినారంట, కొన్ని నోట్ చేసుకున్నారంట. అంటే బీజేపీని వ్యతిరేకము, జాతీయ స్థాయిలో బీజేపీ ప్రధాన శత్రువు, దాన్ని ఎదుర్కోవడం అని ఒకవైపునేమో రాష్ట్రాల్లో ఓడిపోయామని సమీక్ష చేసుకుంటున్న కాంగ్రెస్, బీజేపీని వ్యతిరేకిస్తున్న ఒక పార్టీ ముఖ్యమంత్రి మీద, ఆ బీజేపీ ప్రధానమంత్రికే, బీజేపీకే, ప్రభుత్వానికే ఫిర్యాదులు చేయటం ఎలాంటి సంకేతాలు ఇస్తుంది, దాన్ని ఎలా చేసుకోవాలి? అలాగే శాసనసభలో జరిగిన చర్చలు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ వర్సెస్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇది నడిచింది బాగానే, దీని మీద కూడా వేడి ఎక్కింది. ఆయన కాంట్రాక్టర్ని, కాంట్రాక్టర్లే నిజానికి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇక్కడ A1 కాంట్రాక్టర్లు ఎవరన్నప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ పేరే ఎక్కువగా వస్తూ ఉండేది. ఆయన ఇదివరకు బీజేపీకి లోకి వెళ్తారని అనుకొని ఆగిపోయారు. ఆయన ఈరోజు కూడా చెప్పారు, ఒకవేళ వెళ్లాల్సే వస్తే బాగా బలంగా ఉన్న పార్టీలోకి వెళ్తాం, గెలిచే అవకాశాలు ఉన్న పార్టీలోకి వెళ్తామని చెప్తున్నారు. అంటే బీజేపీకి ఫిర్యాదులు చేస్తున్నారు, ఇంతకుముందు కూడా గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదులు చేశారు. టీఆర్ఎస్ మీద, దాని తప్పుల మీద, లోపాల మీద రాజకీయంగా పోరాడడం వేరు, కానీ కేంద్రానికి వెళ్ళటం, కేంద్రానికి చెప్పడం, కేంద్రం జోక్యం కోరటం, ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క స్వభావాన్ని ఎలా చూపిస్తుంది? తను అధికారంలో లేని రాష్ట్రాల్లో బీజేపీని ప్రధానంగా ఎదుర్కోవటం అన్నది కాంగ్రెస్ లక్ష్యంగా ఉంటుందా, లేక ఉన్నవాళ్ళని ఓడించి తను రావడమే ఉంటుందా? ఇది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరు కానీ, ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యవహరిస్తున్న తీరు కానీ చూస్తుంటే మాత్రం వీళ్ళకు బీజేపీ కంటే టీఆర్ఎస్ఏ కనీసం సమాన స్థాయి కూడా కాదు, ప్రధాన శత్రువులాగా ఉన్నట్టు అనిపిస్తుంది. సియామీ ట్విన్స్ అని ఆయన అన్నట్టుగా కవలపిల్లలాగా వ్యవహరిస్తున్నారు అని కేటీఆర్ ఎగతాళి చేశారు. మరి భవిష్యత్తులో ఎలా ఉంటుంది, దీన్ని అధిష్టానం ఎలా సరి చేస్తుంది మనం చూడాలి. లోపల విహెచ్ శశిధర్, మరి శశిధర్ రెడ్డి వీళ్ళందరూ సమావేశమై సీనియర్లను నిర్లక్ష్యం చేస్తున్నట్టు ఒక ప్రతినిధి వర్గాన్ని తీసుకోవాలని వాళ్ళు కూడా నిర్ణయించుకున్నారు. ఇంకా దీని అంతటి మధ్యలో ఏం జరుగుతుందనేది సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి తెలియదు.